सिगरेट पड़े। देखो टेंशन लेने की कोई जरूरत नहीं, सब मैं संभाल लूंगा, ठीक है? आप निकलो। अच्छी सर। ओके। मॉर्निंग अन्या। हां गुणा, रा 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 कुछ ए गुणाल के अंत पिछवा यार पल्ला अन्या ढिल्ली लो अंत बाजरी अन्या ఫెంటాస్టిక్ ఇంకేంటి మన కాలేజ్ విశేషాలు? వాడు వెళ్ళలేదు అన్యా, వాడు మన కాలేజీలోనే జాయిన్ అయ్యాడు. ఎవరు? అదే అన్యా ఆ రోజు మన మీద కంప్లైంట్ ఇచ్చాడు కదా. కంప్లైంట్? ఓ వాడా వెంకటరావునా విన్నావా? ఆ రోజు మన మీద పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇచ్చాడు, వాడు కాలేజీలో జాయిన్ అయ్యాడు. రావడం రావడం మన రాజాతో గొడవ పెట్టుకున్నాడు అన్నయ్య. సో టోటల్గా మీరందరూ ఆయన సెట్ చేసే ప్రోగ్రాంలో ఉన్నారన్నమాట. ఏంటోరా ఆ రోజు పోలీస్ స్టేషన్లో చూస్తారా తెలివైన కుర్రాడు అనుకున్నాను. ఎయిర్పోర్ట్లో చూసినప్పుడు ఏమనుకోలేదురా, ఇప్పుడు ఆయన తలుచుకుంటే జాలేస్తుందిరా. అసలు ఆ రోజు చాయ్ తక్కుపోయింది, ఈ గొడవ అంత ఉండేది కదా. చాయ్ అది పెద్ద మ్యాటర్ కాదు అన్నయ్య, నేను చూసుకుంటాను, వెళ్ళొస్తానన్నయ్య. సరే వెళ్ళొస్తాను. గుణ అన్నయ్య సిటీ కాలేజ్లో గ్యాంగ్ అంతా ఉన్నారు కదా మనకి, ఉన్నారన్నయ్య పిలిపించమంటారా? లేదురా వేరే పని ఉన్నప్పుడు చెప్తా. అన్నయ్య అది ఎయిర్పోర్ట్ కి నిన్న కొద్దిగా యాక్చువల్లీ పిచ్చా వేర్రా నథింగ్. సారీ అన్నయ్య ఇది రిపీట్ కానివ్వను. పర్వాలేదు చెప్తున్నాను కదరా. బాయ్ అన్నయ్య. ఓకే సార్, వాళ్ళు వెళ్ళిపోయారు సార్, ఇంకా చూస్తున్నారేంటి? రమణ ఇప్పటి నుంచి కాలేజీలో ఎప్పుడేం జరిగినా నాకు తెలియాలి. రమణ సార్ వస్తున్నాను సార్. హాయ్ ఫ్రెండ్. ఓ సారీ క్లాస్మేట్, మాట్లాడచ్చా? నిన్ను చూస్తే నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. వాళ్ళని ఎవరైనా ఎదిరించి మాట్లాడితే చాలు, మీద పడి చిత్తగా బాధేస్తారు. అలాంటిది నువ్వు, వాళ్ళ మీద చేయేసి కూడా కంట్రోల్ చేస్తున్నావు అంటే ఎలా? స్టూడెంట్ సైకాలజీ స్టడీ చేసావా? స్టూడెంట్ సైకాలజీకి స్టూడెంట్ గ్రూప్ సైకాలజీకి చిన్న తేడా ఉంటుంది. ప్రతి గ్రూప్ కి లీడర్ ఉన్నట్లే ప్రతి గ్రూప్ లో ఒక మూర్ఖుడు ఉంటాడు, వాడి మీద మిగతా వాళ్ళకి ఏ ఒపీనియన్ ఉండదు. ఏ గొడవ జరిగినా ముందు మీదకు వచ్చేది ఆ మూర్ఖుడే, వాడిని కొట్టే వాడు అవుతాడు, మిగతా వాళ్ళు కూడా అవుతారు. లీడర్కి మూర్ఖుడిని కాపాడటం కంటే లీడర్షిప్ కాపాడుకోవడం ఇంపార్టెంట్, కనుక సేఫ్టీ ఆలోచిస్తాడు. రేయ్ దొరికాడు అంట్రా. ఏం సేఫ్టీ అన్నాడు? తెలుసా కాండమ్సా, కాలేజ్ వెనకాల ఏం చేస్తున్నారు? దాదా బాగానే దొరికారు ఇళ్ళు. బాబునా వాళ్ళకి ఆన్సర్ చెప్పాల్సిన అవసరం నీకేమైనా ఉందా? నాట్ ఎట్ ఆల్. ప్రతి అడ్డమైన వాడికి ఆన్సర్ చెప్పాల్సిన అవసరం నాకు లేదు. అయితే ప్రిన్సిపల్ దగ్గర పదండి, పేరెంట్స్ని పిలిపిస్తారు, అప్పుడు చెప్తారు కానీ ఆన్సర్స్. 2340-4060 మా ఇంటి ఫోన్ నంబర్, ప్రిన్సిపల్ దగ్గర ఉందో లేదో చూసుకో. నాకింత ధైర్యం ఎలా వచ్చిందో తెలియడం లేదు, నీ వల్లేనేమో. ఈ వేసిన కొడుకుల వల్లే మిస్ అయ్యాడు. రై ఏంట్రా పోతున్నా? జరిగిందిగా చెప్పాను. మీకంటే వేసిన కొడుకులు ఎవరుంటారా? మొదలైందా? అవును, వాళ్ళ గురించి ఇంత బాగా సైకిల్ అనాలిసిస్ చేసావు కదా, ఇప్పుడు చెప్పు ఆ రెండు బ్యాచ్ లో ఏ బ్యాచ్ గెలుస్తుంది? నా లెక్క ప్రకారం ఇప్పుడు ఆ రెండు బ్యాచ్లు కలిసిపోతాయి. దాదా నా మాట విను, మనందరి టార్గెట్ వాడే కదా, వాడి గురించి మనం మనం కొట్టుకోవడం ఎందుకు? ఇది ఏమంటావు? కలిసి ప్లాన్ చేద్దాం, వాడికి ఛాన్సులు ఇప్పుడు చేద్దాం. బాగుంది, యశస్సుగా పిలుద్దామా? జోక్ లేదు. కాలేజ్ కేమ్ నువ్వు చెప్పినట్టే ఉంది, వెరీ ఇంట్రెస్టింగ్. మీ అన్నయ్య మధ్యలో అన్నయ్య ఎందుకు? నువ్వెవరో నేనెవరో ఓకే. ఓ నువ్వు సత్య కదా? యా. ఏంటి ఇలా వస్తున్నావు? ఏం లేదు, ఏదో పని. ఇదే మా ఇల్లు. ఓ ఓకే. ఇది మా చెల్లి. హాయ్. హలో. నేనే ఇంటికి పెళ్లి చూపులకి తీసుకొస్తాను. రా చాయ్ తాగెల్దు. పర్లేదు నాకు టైం అవుతుంది. అరే మొహమాట పడతావు ఏంటి? ఇది అన్నంత పని చేసింది. అవును ఏంటి మంచి కేపు రాడు మానేశావు? కాలేజ్ కదా. మా నాన్నగారు. నమస్తే అండి. ఈవిడ మా రా కూర్చో.
నాన్నా ఈ అబ్బాయి పేరు సత్య. అలాగా ఏం చదువుతున్నావు బాబు? మాయగారు కండువా. డిగ్రీ సెకండ్ ఇయర్ అండి. ఎలా తెలుసురా నీకు? ఈవిడ మా ఆవిడ. మన వైజాగ్ బండభద్రుడు వెళ్ళాడు, వాడి మేనల్లుడు. రెగ్యులర్ గా మన కేఫ్ కు వస్తూ ఉంటారు. సత్య ఈవిడ మా ఆగో. ఏంటి హడావుడి? మా ఆవిడ. నమస్తే అండి. నమస్తే. అమ్మా నాన్నలను కూడా పిలవాల్సిన తమ్ముడు. తమ్ముడు? వాళ్ళు వైజాగ్ లో ఉంటారండి, నేను మామయ్యతో ఉంటున్నాను. ఆయన పిలవాల్సిందండి. ఎందుకు? నువ్వు వెళ్ళి టీ తీసుకురా, టీ వెళ్ళు. కొంచెం కంగారు ఎక్కువ, అందులోనూ కొత్త వాళ్ళు కనబడితే చాలు, ఏదేదో మాట్లాడేస్తుంటది. వాడుతున్నావు తీసుకోండి. ఇవన్నీ ఇవ్వు. తీసుకోండి. పోదండి. నాన్న షుగర్ ముందు చాయ్ తీసుకురా. ఇప్పుడే పంపిస్తాను. పంపిస్తావా? ఇంకా ఇలాగే ఉన్నావా? రెడీ కావా? ఎందుకు? సర్లే నువ్వు టీ తీసుకెళ్ళు. నేనెందుకు? అయ్యో నేను చెప్తున్నాను కదా, నువ్వే తీసుకెళ్ళాలి. ముందు నువ్వు వెళ్ళు. అరే అమ్మ వేసే ఉంటే డేంజర్ కదా. లేపేశాడు. జాగ్రత్తగా ఉండాలి బాబు, గేమ్ లోనైనా లైఫ్ లోనైనా. ముందు పావును మూవ్ చేయాలి, తర్వాత సేఫ్టీ ప్లాన్ చేసుకోవాలి. అసలు మూవే లేకపోతే గేమే లేదు కదా. చెక్. లైఫ్ లో జాగ్రత్తగా ఉండాలి, కానీ లైఫే లేకుండా చేసుకోకూడదు. అలా చెప్పు బాబు. జాగ్రత్త పేరుతో తన కాలేజీ కూడా వెళ్ళకుండా ఇంట్లోనే కూర్చోబెట్టాడు. అదేంటన్నా, నేనేం చేసినా దీని సేఫ్టీ కోసమే కదా. అసలు కాలేజ్ కంటే సేఫ్టీ ఇంకెక్కడ ఉంటుందండి? అంతమంది ఫ్రెండ్స్ మధ్యలో లేని సేఫ్టీ ఇంట్లో వాళ్ళు ఏమిగలరు? ఏమో అదంతా నాకు తెలియదు. కాలేజ్ ఎలా ఉంటుందో నాకు కేఫ్ లో కనిపిస్తుంది. నాకు తెలిసిందే నేను ఫాలో అవుతాను ఎవరేమనుకున్నా సరే. సుఖం లేకుండా చేయటం అనే కాన్సెప్ట్తో సత్యగా అన్ని బ్యాచ్లు కలిగేశారా. ఆడు కెలక్కని బ్యాచ్ ఏదైనా ఉందంటే అది మన బ్యాచే. రే నా చాయ్ ఇదిరా. నాలుగు ఇచ్చినా కదా. మరి నాలుగు దేమిందిరా? ఏంట్రా అన్న చెయ్యకుండా మాట్లాడను. సర్లే ఏంటి సంగతులు? మా దగ్గర విషయాలే ఉంటాయన్నా. పొద్దున వచ్చి అటెండెన్స్ చెప్తాం, గొడెక్కుతాం. గొడక్కిన టీ తాగలిపిస్తుంది, టీ తాగినట్టే అమ్మాయిలు బిడిగలిపిస్తుంది. ఎవరైనా పడిందా మా అదృష్టం, పడలేదా దాని అదృష్టం. అయినా మా గురించి ఎందుకు లేనన్నా? నువ్వు వచ్చాక ఎప్పుడు భుజమే చేస్తావో తెలియక కాలేజీలో సగం మంది బబ్బులుగా ఉన్న ఉన్నారంటే నమ్మన్నా. అక్కడ బ్యాచ్లన్నీ కలిసి నేను చేద్దామని తగ్గ ప్లాన్ అవుతుంటే నేను కూల్గా ఉన్నావు. వాళ్ళకి పని పెట్టాలా? సరే ఎస్ఎస్ న్యూ చేద్దాం. వాళ్ళు తలుచుకుంటేనే జాలేస్తుందన్నా. నాకు కూడా కొంతమందిని చూస్తే జాలేస్తుందిరా. నువ్వైతే ఫ్రెండ్షిప్ చేస్తావు లేదంటే భుజం మీద చేస్తావు. జాలి పడుతున్నావు అంటే వాళ్ళు ఎటుగా టైప్ అనమాట. కరెక్ట్గానే చెప్పారా. ఓకే మళ్ళీ కలుద్దాం. ఎటు కానీ తేడాగాలు కూడా ఉన్నారా మన కాలేజీలో? ఎవరైంటారబ్బా? ఇంకా మనమే. ఆడు చూడు, వాడి పేరుకి లైన్ వేస్తున్నాడు. ఏంటి ఇలా వచ్చావు? కాన్వెంట్ లేదా? టెన్షన్గా ఉన్నావేంటి? ఎక్కడైనా వెళ్ళి కూర్చుందాం పద. ఏమైంది? ఏమైందని అంత ఈజీగా అడుగుతున్నావేంటి? మన గురించి అన్నకి తెలిసిపోయింది. నువ్వు వద్దు నొక్కుతి, పెళ్లి చూపులు అనుకుని అన్నయ్య అడిగిందంట. అంతే అన్నయ్య అయ్యప్పటి నుంచి పరిచయం, మీ ఇద్దరు రిలేషన్షిప్ ఏంటని ప్రశ్నల మీద ప్రశ్నలు అడిగితే నాకేం చెప్పాలో తెలియక జస్ట్ ఫ్రెండ్ అని అబద్ధం చెప్పాను. ఫ్రెండ్ అని అబద్ధం చెప్పావు? అంత కూల్గా అడుగుతున్నావేంటి? నేను పిల్లలకి కూడా అబద్ధం చెప్పాను, అలాంటిది అన్నయ్యకి చెప్పానంటే ఎంత టెన్షన్ ఒళ్ళంతా చెమట్లు పట్టేశాయి. ఫ్రెండ్ అని అబద్ధం చెప్పావా? మళ్ళీ అదే ప్రశ్న. ఏంటిది? అంటే అది అబద్ధం కాదా? మరి నేనెందుకు అంత టెన్షన్ పడ్డాను? అది అబద్ధమే కాదా? ఏమైంది? ఫ్రెండ్స్ అని అబద్ధం చెప్పావు అంతే కదా? ఇప్పుడు కూడా గుండె గట్టిగా కొట్టుకుంటుంది. ఏదో ఒక రోజు నిజం చెప్తూ కానీ.
కనపడదే ప్రేమది ఏ రూపం ఏ చెవికి వినబడదే ప్రేమది ఏ రాగం వెనకి చెవికి వినబడదు ప్రేమది ఏ రాగం దారియడగక పాదం నడుస్తున్నదా వేల తెలుపక కాలం గడుస్తున్నదా తడి ఉన్నదా ఎదలో తడిమి చూసుకో చలిమిగ అడిగిత చలి జంట చెలిపిగ పలికత వయసంత జతపడువల పుల గుడి గంట తలపుల తలుపులు తడుతుందా చూస్తూనే పసికూన ఎదిగిందా ఎంతలోన చెబితేనే ఎప్పుడైనా తెలిసిందా ఈ క్షణాన మనలా ఎవ్వరికి కనపడదే ప్రేమది ఏ రూపం ఏ చెవికి వినబడదే ప్రేమది ఏ రాగం చేస్తేనే అంత కంగారు పడుతున్నావు అర్థమైందా నువ్వు.